ఎవతో ప్రే చేయించి పాట పాడిస్తున్నాడమ్మా. ఓకే అమ్మా. ఈరోజు క్రిస్సీ కెవిన్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు రీనేమ్ చేసుకోలేకపోయారు. రీనేమ్ చేసి చేస్తే ఓకే అంకుల్. ఓకే రైట్. నానా అని ప్రేయర్ చేయి తల్లి. మరి మహర్షి అంకుల్ కి తోడుగా ఉండండి సయ, వాళ్ళ కుటుంబం అంతా తోడుగా ఉండండి సయ, మరి చాలా మంకులు కూడా తోడుగా ఉండండి సయ, మరి ఇంటర్నెట్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయండి కదా, మంచి సింగర్స్ అవడానికి సహాయం చేయండి సయ, యేసుక్రీస్తునామములో యచ్చినాం తండ్రి ఆమేన్. నానా సిగ్నేచర్ సాంగ్ తో స్టార్ట్ చేయి. ప్రేయర్ అయింది, అమ్మాయి పాడింది, అయితే వచ్చాను ప్రేయర్ కి వచ్చాను. ఓకే సార్. ప్రజ్వల గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. మైక్ కూడా నీది కూడా లోగా ఉంది. అంటే మీ ఇప్పుడు ఒకసారి మీ స్పీకర్ చూసుకోండి సార్. కాదండి నాదే పొరపాటు. అదే అండి వాల్యూము తగ్గించాను. ఓకే అండి. ఓకే రైట్ రైట్. మరి కొత్తగా ఉన్నారు క్రిస్టి, ప్రశస్తిని, శ్రేష్ట, శిలాని, అని సంతోష్ సంకీర్తన. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. 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 ఎవరమ్మా మీరు? క్రిస్టి లీనా. ఫ్రమ్ వేర్? దుబాయ్ నుంచి అండి. దుబాయ్. దుబాయ్ నుంచి. ఐ యామ్ క్రిస్టిలీనా ఫ్రమ్ దుబాయ్. అమ్మా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడమ్మా, భయపడుతూ మొహమాటం కాదు, క్లియర్ గా ఉండాలి కదా మీ కమ్యూనికేషన్, చక్కగా మాట్లాడండి. నా పేరు క్రిస్టి, నేను దుబాయ్ నుంచి వచ్చాను. కెవిన్ దగ్గర కూర్చోవాలి, దూరం కూర్చొని వాయిస్ వినబడదు, దగ్గర రానా లేకపోతే గట్టిగా మాట్లాడు. కెవిన్ చెప్పరానా? పర్వాలేదు అందరు మనవాళ్ళే. కెవిన్ నువ్వు మాట్లాడు. దగ్గర
ఓకే అమ్మా. ఇప్పుడు ఎవరు పాడారు? ఇప్పుడు అంకుల్ అని పాడింది అంకుల్. ప్రవీణ పాడు. ఏ లాంగ్వేజ్ పాడతావు? తెలుగు. పాడు. పాడు. కొత్త వాళ్ళు వచ్చారు కదా, అందరు మీరే నేర్పాలి. సారీగా పామాగా పాదని పామాగా గారీసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నాయేసు సానిదాని సా నీద పామగ పామగరిగా గారి సాని సా నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా ధ్యానం నీవే నా గానం నీవే నా రూపం నీవే నా దైవం. రెండో చరణం లేదా? కొన్ని ఫ్రేజెస్ బాగా పాడావు, కొన్ని ఇంకా చేరాలి. ఓకే, నైతిక్ పాడినానా? ఏ లాంగ్వేజ్ పాడతా? అంకుల్ హిందీ. అంకుల్ హిందీ. వెరీ గుడ్, పాడినామా. Praise the Lord.
Oh my soul, lead me, Lord, in your light all my life. Sani da ni sa ni da pamaga pamagari ga gari sani sa. Take me, O my Lord, wash me of my sins, make me give you all honor, thanks, and praise. Hear me, O my Lord, guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. Very good. Ajit, ento varaku vachindi ni practice? Ye language vaadtam? Tamil paadu. మైక్ ఓపెన్ చేయను అన్న, మైక్ చూసుకోవాలి మీరు అందరూ. పాడమన్నప్పుడు మైక్ చూసుకుని పాడాలి. ఏడు ఇంత లేట్? సంతోష్ అండ్ సంకీర్తన, సంతోష్ సంకీర్తన పాడు, ఒక్కరే పాడు. ప్రైజ్ లార్డ్ అంకుల్. తమిళ పాడు అంకుల్. వెరీ గుడ్. సారీగా పామా పాదాని పామాగ గారీసా ఏసయ్యా నీదానే ఎన్ తందై ఎన్ దేవా ఎన్ యేసు సానీదాని సా నీదా పామాగారిగా గారి సాని సాయన్ మార్గం నీయన్ సత్యం నీయన్ జీవన్ నీయన్ సర్వం. జాన్ అంకుల్, నేను మలయాళం పాడతాను అంకుల్. సారీగా పామాగా పాదాని పామాగా గారీసా యేసువే ఎన్నాదా నీ ఆనన్ ఎన్ రాజా ఎన్ యేసు సానీదాని సా నీదా పామాగా పామగారి గారి సాని సానన్ మార్గం నీయానన్ సత్యం నీయానన్ జీవం నీయానన్ సర్వం నీయానన్ ధ్యానం
నీయానన్ గానం నీయానన్ రూపం నీయానన్ దైవం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగన్ని ప్రాక్టీస్ చేసి చక్కగా పాడుతూ జయసింత్ పాడినా, హిందీ పాడతావా, ఏ లాంగ్వేజ్ పాడతా? మైక్ ఓపెన్ చేసుకో. జయసింత్ నీ వాయిస్ వినిపించట్లేదు నానా. వాయిస్ ఓపెన్ చేసుకో నానా, వాయిస్ వినిపించట్లేదు. జయసింత్ వినిపించట్లేదు నానా. వినిపించట్లేదే, ఈలోపు సెట్ చేసుకో నువ్వు. ఇమాన్యుయల్ ట్రై చేస్తున్నావా? ఈ మధ్యన వింటున్నావు కదా. ఎస్ అంకుల్. వెరీ గుడ్. ఐ కెన్ ట్రై. హిందీ, హిందీ, హిందీ పార్ట్ ట్రై చేయి అంకుల్. ఐ ట్రై ఇంగ్లీష్, ఇంగ్లీష్, ఇంగ్లీష్. ఇంగ్లీషా? యా. సింగ్. సారీగా పామాగా పదని పామాగా గారీసా ప్రేజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యోర్ లైన్ All my life, sa ni da ni sa ni da pa ma ga pa ma ga ni sa ga ri sa ni sa. Take me, oh my Lord, wash me of my sins. Make me give you all honor, thanks and praise. Hear me, oh my Lord, guide me with your love. Bless me with your grace, heal my soul, my Lord. Wonderful, very good, very good. Isara, Toraga crash. మానస్వి ఎవరు? ఎవరమ్మా మానస్వి? క్రిస్సి, కెవిన్ మీరుంటే వీడియోలో ఉండాలి. ఎవరు వీడియో ఆఫ్ చేసుకుని కూర్చోవాలి? ఒక రెండు నిమిషాలు అయితే పర్లేదు, కానీ అలాగ వీడియో ఆఫ్ చేసుకుని ఉంటే మాకు ఇక్కడ కుదరదు. మీరు కనబడాలి కదా మాకు. మీరు అలా వింటూ ఉంటానికి కుదరదు ఇక్కడ. మీరు ప్రాక్టీస్ చేస్తారో లేదో మాకు తెలియాలి కదా. ఒకరు ప్రాక్టీస్ చేయాలి. క్రిస్సి డైలీ వస్తారా మీరు? అప్పుడప్పుడు వస్తారా? డైలీ రావాలండి. తెలుగు చదువుతారమ్మా? కెన్ యూ రీడ్ తెలుగు? తెలుగు మాట్లాడతారా? ఇక్కడ నేర్పుతున్న ట్యూన్స్ అన్ని ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, నోట్ చేసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తీసుకుని వీళ్ళు పాడుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేసి పాడాలి. ఓకే శ్రేష్ట. అజిత్, అజిత్ బాగా డెవలప్ చేసావు, ఇంకా బాగా చూసావు. నేను మొన్న 2-3 డేస్ అయింది ఇమాన్యుయల్ చక్కగా పాడాడు. జాయ్సి, సరిగా పాప మగరీ సరి గదా ని సరి ని సా
Darika. Praise the Lord, Uncle. Shilani? Adani sa sasani sari sari gamagari sani sari sa. Praise the Lord, Uncle. Padani sa sasani sari sari gamagari sani sari sa. Pa-da-ni-sa-sa-sa-ni-sa-ri-pa-sa-ri-ga-ma-ga-ri-sa-ni-sa-ri-sa. Ma-ma-ma-ga-ri-ga-ga-ga-ri-sa-sa-ri-pa-pa-ma-ga-ri-ga-ga-ga-ri-sa. Sa-sa-ri-ga-ri-sa-ni-da-ni-sa-ri-sa-ni-da-pa-pa-da-ni-sa. Sasani sari, pa sari ga ma ga ri sani sari sa. Sarvade shamulara, sriye se devundu. Urvino chahamuto, urvino chahamuto. Guru stotramu cheyanu randi, aa prabhuve devundu. Adika stotrarhundu, bhuprajalanandarini, Buttinchina Bhagavantundu. Sarvade Shamulara, Sriyese Devundu. Very good, ma'am. Aaron, unnava? Yes. No, ma'am? Yeah. Ah. Pardon? Sa 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 ri ga ri ga sa ni da pa. Sa 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 ri ga ri ga. Uncle, I don't know the difference. Uncle. He is the new boy. Aaron is not here. Oh, Aaron is not here. Penminchade. He just now left. Hello? Joel, can you sing? Yes, uncle.
Sing. Sa 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 ri ga ri ga sa ni da pa. One more. Sa 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 ri ga sa ni da pa. Sa 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 ri ga ma pa ma pa. Pa 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 da pa ma 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 ga 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 ma ga ri pa ma ga ri ni sa ri ga ri sa pa ma ga ri ni sa ri ga ri sa vandanam bunattumo prabho prabho vandanam bunattumo prabho prabho vandanam bu tandri tanaya shuddhatmuda వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలెడు నన్న ఏసువా అన్ని రేట్లు స్తోత్రములివిగో అన్ని రేట్లు స్తోత్రములు ఇదిగో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బాబా ఇద్దరు క్రిసి ఫాలోయింగ్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వండి నెమ్మదిగా, ఏం పర్వాలేదు. రోజు నేర్పుతా ఉంటాం. ఇలానే ఉంది. ఎవరన్నా వాళ్ళన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఏమో జరుగుతున్నాయా? చిలాని పాడు. స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స 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 ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ జయ స శ్యామల సు శ్యామ చలాశ్చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి. వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం. అంకుల్ విచారం సెకండ్ చేర్ రెండు
No, which Aaron? The bigger one or small one? Hey, Nana. Who are you talking about? No, my name is Aaron Emmanuel. Who? You mean the other Aaron? Ah, okay. You are Emmanuel, right? Yeah. Yes. Here is Aaron. Emmanuel, you are Aaron. Emmanuel, you are Aaron. You are Aaron. You are Emmanuel. Yeah, Emmanuel. I am Aaron. Don't be confused, Nama. Praise the Lord, sir. Praise the Lord, Nana. జోయల్ ట్రై చేయగలవా ఇది ట్రై చేయనా చాలా అందరూ పేట్రియాటిక్ సాంగ్ కదా అందరూ నేర్చుకోవాలి అందరు రాసుకోండి అయితే నేను పాడతానా ఒకసారి మళ్ళీ ఎవరున్నారు తెలిసిన వాళ్ళు ప్రశస్తిని పాడు స స స స స స ని స ని ద ద స స స స స స ని స ని ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ వెరీ గుడ్ దివ్య ధాత్రి
జయ 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 ప్రియ భారత. ఓకే బాగా పాడు, ఇంకా బాగా పాడతాం ముందు ముందు. సార్ మీ పాటకు ఒక చరణం. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్. స స స స స స ని స ని ద ద ఇంది రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స గ గ ప గ ప ప ప డ ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. జయ 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 సత సహస్ర నర నారి హృదయ నేత్రి. జయ జయ స శ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పదయుగల. జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పదయుగల. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. రెండో చరణం కూడా పాడనా. వెరీ గుడ్. జయ దిశాంత. జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ. జయ మదీయ మధుర గేయ చుండిత సుందర చరణ. జయ మదీయ మధుర గేయ చుండిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎవరైనా బాగా పాడితే ఫుల్ గా పాడమంటాం, అదే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ బాగా పాడారంటే చాలా బాగా పాడినట్టు కాదు కదా, ఇంకా బాగా. పాటలు రకరకాలు ఉంటాయి కదా, డిఫరెంట్ సాంగ్స్ ఆర్ దేర్. అంటే భక్తితో పాడే పాటలు, వీటిని రసాలు అని అంటారు. 8 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి మనకి. 9 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ తెలుసా ఏంటో అవన్నీ? తెలీదా? నీ కోపం రాదా ఇప్పుడు ప్రశస్తిని? కోపం, యాంగర్ అదొక ఎమోషన్. ఆనందం, హ్యాపీనెస్, హ్యాపీగా ఉంటావు అప్పుడప్పుడు, అదొక ఎమోషన్. ఓకే, భక్తి, భక్తిభావం, అదొక ఎమోషన్. ఓకే, ఇంకా ఏడుస్తారా ఎప్పుడన్నా మీరు? అదొక భావం, అదొక ఎమోషన్. నవ్వుతారు, ఇలాగా 9 ఉన్నాయి. వీటిలో భక్తి సూచించే పాటలు మనకి దైవభక్తి, దేశభక్తి కదా.
వీటి మీద పాటలు. ఈ భక్తి భావం ఎప్పుడు పాడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు యాంగర్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అదే సినిమాలు అనుకోండి, కోపం వస్తే ఒక పాట చేస్తారు, ఆనందంతో ఒక పాట చేస్తారు, ఏడిపించాలన్నా ఒక పాట చేస్తారు. అదేనా? కానీ ఇక్కడ మనం పాడేవన్నీ భక్తికి సంబంధించిన పాటలు. ఈ భక్తికి సంబంధించినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే చాలా చాలా అంటే ఒక ఫీల్ ఉంటుంది దాంట్లో. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అరిచి పాడం కదా, కేకలేసి పాడతామా, దేవా కరుణించు, దీవించు, మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, నేను పరీక్ష రాయకుండానే పాస్ చేసే, ఇలా అడుగుతారు కదా. నేను చదవలేకపోతున్నాను, నాకు నిద్ర ఎక్కువ ఇవ్వు, ఇలా అడుగుతారు కదా. అడగరా, చదవకుండా పాస్ చేయదేవా అని ఎవరెవరు అడుగుతారమ్మా, చేసి కట్టండి. రోజు నిద్రపోతేనే బాగుంటుంది దేవా అని అనుకున్న వాళ్ళు. సరే, అలాగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు భక్తి భావం ఉండాలి. అలాగే దేశభక్తి, దేశ మాత అంటారు, భరత మాత, మన దేశాన్ని భరత మాత అంటే తల్లి, తల్లిని ఉద్దేశించి పాడేటప్పుడు కూడా ఒక భావం ఉంటుంది. జయ 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 ప్రియ భా అలా పాడుతున్నాం కదా, అలా పాడతాం, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి అలా పాడతాం, అరిచి పాడం కదా. కనుక పాడేటప్పుడు స్మూత్ గా పాడాలి, చక్కగా. పాట అంటే అరుపు కాదు కదా, కనుక ఆ ఎక్స్ప్రెషన్ తో పాడాలి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి హృదయ నేత్రి సరే హృదయ నేత్రి అలా పాడచ్చు, కానీ పాటకి అందం తీసుకొస్తాం. హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అలా స్మూత్ గా పాడాలి చక్కగా. దాని భావన అంటారు, ఎక్స్ప్రెషన్. ఎమోషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్. ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కోపంలో పాడేటప్పుడు ఒక ఎమోషన్ వేరే ఉంటుంది, ఏడుస్తూ పాడినప్పుడు ఒకలా ఉంటుంది కదా. దీస్ ఆర్ కాల్డ్ ఎమోషన్స్. ఎమోషన్స్ హ్యావ్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ చక్కగా ఫాలో అవుతూ లిరిక్స్, ప్రతి లిరిక్ మనకు ఒత్తులు ఎక్కువ ఉంటాయి, భారత భువి ఇలాగుంటాయి. మధురం మధురం కాదు, మధు మధుర. హిందీ తమిళ్ కొన్ని లాంగ్వేజెస్ లో ఈ ఒత్తులు ఉండవు, మనకు ఉన్నాయి ఎందుకంటే మనకు అక్షరాలు ఎక్కువ. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుసా మీకు? తెలుగు చదవడమే రాదంటున్నారు ఈ మధ్య మీద. కనుక ఇన్ని ఉంటాయి ఒక పాట పాడేటప్పుడు, అవన్నీ గమనించుకుంటూ నేను ఎలా పాడుతున్నానో అబ్జర్వ్ చేస్తూ పాడాలి. ఇప్పుడు అన్నాను కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అందులో. లేదే పసగ సగ ద పాప గరిస సా సా ద ప ప ద ప ఇలా పాడచ్చు, అవునా? అలా కరెక్ట్, అంటే నోట్స్ కరెక్ట్ గా ఉంది, అలాగా పాడచ్చు. కానీ దానిలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది చూడు, సగ సగ ద ప గరిస సా సా ద ప మ
ఎందుకలా పాడాను ఆ పాటలో ఉన్న భావం అలాంటిది ఏమంటున్నావు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి చూసారా పాటలో ఉన్న భావాన్ని బట్టి ఏమడుగుతున్నావు దేవుణ్ణి దేవా మార్గం చూపు ఎక్కడికి మీ ఇంటికా ఎవరింటికండి మార్గం చూపించమంటున్నారు ఆయన మన ఇంటిగా మార్గం ఎలా పాడుతున్నాను చూడు మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి నా తండ్రి అంటే ఎవరు మాధుర్య మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మాధుర్య ప్రపంచం అంటే మాధుర్య పార్క్ అది ప్లే గ్రౌండ్ ఎవరు చెప్పడం లేదు మాధుర్య ప్రపంచం అంటే జాన్ ఓపెన్ యువర్ మైక్ అండ్ టెల్ మీ హెవెన్ నా తండ్రి ఇంటికి మై ఫాదర్స్ హౌస్ అంటే దేవుని ఇంటికి దేవుని దగ్గరక దేవుని సన్నిధిక అప్పుడు పాడేటప్పుడు ఏముంది భక్తి భావం ఉంది కదా మార్గము చూపు అలా పాడం అలా పాడేది దేవుని కసురుతామా మనం కనుక ఈ భక్తి ఎన్నున్నాయి చూసారా పాటలో ఎక్స్ప్రెషన్ ఉంది ఎమోషన్ ఉంది ఆ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి మాధుర్యం ఉంది క్లీన్ గా ఉండాలి క్లియర్ గా ఉండాలి లాంగ్వేజ్ ఏదో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు ఎనీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో మీరు పాడినప్పుడు సో మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి అలాగే స్వరం పడాలి సగా సగదా చర్చిలోకి వెళ్ళి కూర్చున్నారు ఎవ్వరు లేరు మీరే ఉన్నారు పేరు చేసుకుందామని చర్చిలోకి వెళ్ళి ఈ పాట పాడుతున్నారు కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నోట్స్ తీయలేరు మీరు కదా అది నోట్స్ స్వరాలు మనసుకి పట్టాలి మాటికి అమ్మా ఈ పాట పాడనగానే పుస్తకాలు తెలుస్తున్నారు పాత సీనియర్స్ కూడా ఇప్పుడు మార్క్స్ పెడతాం మేము ఎవరైతే చూడకుండా స్వరం పాడతారో వాళ్ళు కూడా మార్క్స్ పాడాలి ఎందుకంటే దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు స్వరం చూసి పాడతారు అక్కడ పుస్తకాలు పట్టుకెళ్తారండి గుడికి స్వరం సగా కళ్ళు మూసుకుంది సగదా పాప గరిస మార్గము చూపు ధ్యానం అంతా దేవుని మీద ఉండాలి పుస్తకం మీద కాదు ఓకే రోజుకో విషయం చెప్తున్నాను కదా ఇండియన్ మ్యూజిక్ ఏమంటారు ఫిలాని నిన్న చెప్పాను ఎవరు చెప్తారు ఇండియన్ మ్యూజిక్ ని ఏమంటారు వెస్టర్న్ మ్యూజిక్ ని ఏమంటారు హార్మనీ అంటారు వెరీ గుడ్ ఇండియన్ మ్యూజిక్ ని మెలడీ మెలడీ అనే గట్టిగా చేసావు నువ్వు మెలడీ అనే స్మూత్ గా చెప్పాలి మైక్ దగ్గర ఉన్నారు కదా మీరు చాలా లక్కీ ఎందుకు మైక్ దగ్గర మాట్లాడే విధానం నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలా చక్కగా మైక్ ఉన్నప్పుడు అరవనక్కర్లేదు కదా స్మూత్ గా చెప్పాలి మెలడీ అన్న చక్కటి పదం కదా దాన్ని మెలడీ అని కరెక్ట్ అరిచారు నాకు భయం వేసింది ఓకే ఇండియన్ మ్యూజిక్ ఇస్ కాల్డ్ మెలడీ వెస్టర్న్ మ్యూజిక్ ఇస్ కాల్డ్ హార్మనీ అదేనా అలా రోజుకి ఒక విషయం చెప్తూ ఉంటాను నేను దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ఏం చెప్పాను ఎమోషన్స్ గురించి చెప్పాను ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాను
భాషలో ఉండే ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పారు. అర్థమైంది? మూడోది ఏం చెప్పానంటే మెమరీ ఉండాలమ్మా అందరికి. మెమరీ ఈ ఏజ్ లో ఇలా చెప్పగానే అలా పట్టుకోవాలంటే సార్ మరి ఖచ్చితంగా చేయగలం. మనం ఒక చిన్న కాంపిటీషన్ పెట్టేస్తాయి. అవును సార్. అంటే ఏదో డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి సార్. డ్రైవింగ్ ఫోర్స్ లేకుండా ప్రయత్నం చేయరాడు. మనం ఏం చేద్దంటే ముందు రోజుకు ఒక కాంపిటీషన్ పెడదాం సార్. వెరీ గుడ్ అండి. సిగ్నేచర్ సాంగ్ రేపు తెలుగులో కాంపిటీషన్, ఎవరు చూడకుండా పాడతారు. వాళ్ళు చూడకుండా పాడడం అంటే కళ్ళు మూసుకొని పాడాలి అంతే. ఎందుకంటే వాళ్ళు ఎదురు ఏం పెట్టుకున్నా మనకేం తెలుసు. అవును, స్క్రీన్ లో ఉండొచ్చు, అయితే ఎదుట నోట్స్ పట్టుకుని వాళ్ళు మమ్మీ నిలబడచ్చు, అంతే కదా కదండి. కాబట్టి కళ్ళు మూసుకొని పాడాలి రేపు తెలుగులో సిగ్నేచర్ సాంగ్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని పాడాలి. ఎవరు అంటే ఒక రోజుకో లాంగ్వేజ్ ఇద్దాం సార్. రోజుకో లాంగ్వేజ్ పోని. రేపు అందరూ తెలుగులో కళ్ళు మూసుకొని పాడాలి. కొత్తవాడు కూడా అమ్మా క్రిస్సి అండ్ కెవిన్ పాత వీడియోస్ చూసా చూడండి. ఫస్ట్ నుంచి కొంచెం చూస్తే మీకు తెలిసిపోతుంది. మీకు ఎవరు మీకు పరిచయం వాళ్ళు అడగండి, లింక్స్ మీకు ఇస్తారు. ఓకేనా క్రిస్సి? రేపు సిగ్నేచర్ సాంగ్ స్వరాలు తెలుగులో పాట, అందరూ కళ్ళు మూసుకొని పాడాలి. అలాగా రోజు కూడా చేద్దాం సార్. కాంపిటీషన్ కాంపిటీషన్ మీలోనే అంతే. మా చిన్నతనంలో కెనడియన్ మిషనరీస్ ఉండేవారు. కెనడియన్ మిషనరీస్ చర్చెస్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేశారు. తర్వాత మీరు మీ తరం వచ్చేసరికి అది పోయింది అనుకోండి. మేము చూసాం వాళ్ళు కాంపిటీషన్ పెట్టేవారు మాకు, బైబిల్ వర్సెస్ ఇంగ్లీష్ తెలుగులో. స్కూల్కి వెళ్ళక ముందు 7:00 మేము వాళ్ళ బంగ్లా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు తెలుసా. ట్రాన్స్లేటర్స్ ఉన్నారు మాకు, మా వాళ్ళందరూ అప్పుడు ట్రాన్స్లేటర్స్ వాళ్ళకి, మా ఫాదర్స్ కానీ ఎవరన్నా తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళు తెలుగు చెప్పాలి, అందుకని మేము వెళ్ళి దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక యహో ధర్మశాస్త్రం అని ఇలా చెప్పేసాడు. Blessed is the man that walketh not in the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. Adhaina meeku old English. Blessed is the man that walketh not, walketh, walk ne walketh ane varapudu, appudu old English ala undedi. Walketh, walketh not in the ungodly, nor standeth, sitteth. Alanti English avaliyalaga cheppesevallam memu, laga ila kallu mooskuni cheppesevallam. Ippudu cheptunnam kada ఎదురుకుండా. నేను బైబిల్ ఎదురు, నా దగ్గర బైబిల్ ఇది. కనుక చెప్పనా చెప్పింది సామ్స్ కరా? ఏ సా చెప్పండి, ఏ సామ్ అది? సామ్స్ 1. తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ లో చెప్తావా నువ్వు? ఇప్పుడు ఉన్నా ఇంగ్లీష్ ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఆఫ్ మీకు ఇవి వచ్చేసాయి కదా, బైబిల్ వెర్షన్స్ చాలా వచ్చాయి. అప్పట్లో మేము ఓల్డ్ ఇంగ్లీష్ చేసేవాళ్ళం. అది ఎలా ఉండేది? షేక్స్పియర్ అని ఇంగ్లీష్ అది. షేక్స్పియర్ తెలిసే ఎవరు? కనుక ఆ ఇంగ్లీష్ అక్కర్లేదులే మీకు ఇప్పుడు. ఇప్పుడు మామూలుగా మీరు పాఠం చెప్పేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఏంటి? ఫోటోలు పెట్టి ఇక్కడ మంచి విషయాలు చెప్తున్నప్పుడు అలా వెళ్ళిపోతే తీసేస్తాను. ఇప్పుడు ఇండిసిప్లిన్ గా ఉండొద్దు. ఎవరికి ఎవరితో చెప్తున్నాను అర్థమైంది మీకు? కనుక చూసారా ఫ్లో పోయింది చెప్తున్నప్పుడు. ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఒకసారి వీడియో ఆన్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అలా చేయకండి. ఒకసారి వీడియో ఆన్ చేస్తే రావడమే లేట్గా వచ్చారు, మళ్ళీ మధ్యలో ఏంటి కట్టింగ్లు? చక్కగా ఉంది డిసిప్లిన్ కూర్చొని ఎంతకాలంగా చెప్తున్నాం మేము, వినట్లేదు మా మాట. ఓకే సార్. డిస్ట్రాక్షన్ ఫ్లో పోతుంది మాకు.
ఎప్పుడైతే ఎలాంటి ఇది వచ్చిందో చెప్పేది ఆగిపోతుంది. టైం వేస్ట్ చేస్తున్నారు ఆమె, ఇలా ఇండిసిప్లిన్ పిల్లలందరూ. మిగతా పిల్లల టైం వేస్ట్ చేస్తున్నారు, తీసి పారేస్తా. నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను శాలిని గారు, అంటే నేను నవ్వుతూ ఉంటాను, చాలా ఇదిగా ఉంటాను. కోపం వస్తే మాత్రం మా ఇంటికి వచ్చి అడగండి, అంకుల్ కోపం వస్తే ఎలా ఉంటారని చూస్తారా కోపం అయితే. కనుక అది వెంటనే గ్రాస్ప్ చేసి పట్టాల, ఆ పట్టుదల ఉండాలి. అలాగని రోజంతా పాడుతూ కూర్చోవద్దు, చదువు ఉంది మళ్ళీ. మీకు ఎడ్యుకేషన్ చెప్పాను కదా, రెండు రెండు సైమల్టేనియస్ గా చక్కగా వెళ్ళాలి. రేపు కాంపిటీషన్ మీకు అందరికి. అసలు ఈవేళ ఒకటి చెప్దాం అనుకున్నా, టైం అవుతుంది. సరే మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మా టైం వేస్ట్ చేయద్దు. నాది పాస్టర్ గారిది, పాస్టర్ గారు అలా అలా ఉంటున్నారు చూసారా, ఆయనకి ఎన్ని పనులు తెలుసా మీకు. అలా మిమ్మల్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆయన, ఆయన మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ ఎందుకు పెట్టిందండి? వెరీ గుడ్ నానా, మీరు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మాన్యుయల్ బాగా ప్రాక్టీస్ చేయని, వాయిస్ బాగుంది. జోయల్, జాన్ చక్కగా పాడుతున్నారు. ముందు ముందు మీరు ఇంకా 1% కూడా నేర్చుకోలేదు సంగీతంలో, తెలుసా? పెద్దవాళ్ళనే అంటున్నారు, మీరు ఇంకా మొదటి మెట్టు, ఇంకా 4-5 మెట్లు ఎక్కారు. ఇప్పుడు 50 stories బిల్డింగ్ ఉందనుకోండి, మీకు లిఫ్ట్ కావాలా? 50th అంతస్తుకి వెళ్ళడానికి మీకు లిఫ్ట్ కావాలి కదా. ఇప్పుడు సంగతుల్లో, ఇప్పుడు సంగీతంలో లిఫ్ట్ లేదండి మీకు. 50 అంతస్తుల్లోనూ మొదటి స్టోరీకి, మొదటి అంతస్తుకి చేరడానికి మీకు మీరు మెట్లేది దిగుతున్నప్పుడు నేను లెక్క పెట్టుకుంటాను తెలుసా. ఈ ఫస్ట్ ఫ్లోర్కి రావడానికి 50 steps ఉన్నాయి. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చూస్తూ ఉంటాను, లిఫ్ట్ పెట్టు. ఎక్కడికి వెళ్ళినా అదొక అలవాటు నాకు. లిఫ్ట్ లేని చోట, లిఫ్ట్ ఉంటే హ్యాపీ అనుకో, మనకు తెలియదు. ఇప్పుడు అలా మీరు మొదటి మెట్టు మీద ఉన్నారు, ఒక్కొక్క అంతస్తు చేరాలంటే ఒక్కొక్క చోట 30 మెట్లు ఉన్నాయి స్టెప్స్. అలాగే లిఫ్ట్ లేకుండా మీరు 50 అంతస్తుకి ఎప్పుడు వస్తారు? కనుక జాగ్రత్తగా నేను చెప్పిందంతా నేర్చుకోవాలి. ఓకే, రేపు మనం కలుద్దాం. ఆవలింతలు రాకూడదు, ఏమి రాకూడదు. ఇక్కడ ఫ్రెష్గా కూర్చోవాలి అందరూ. అదేనా, చక్కగా లేచి రండి. ఓకే అమ్మా, ప్రేయర్ అయిపోయిందండి? లేదండి, ప్రేయర్ చేస్తా. కనుక రేపు మీరు 6 languages ఎవరు చూడకుండా ఒక లాంగ్వేజ్, మొదట తెలుగు మన మాతృభాష కదా, తెలుగులో పాడదాం. మీరు ఎలా పాడతారు చూస్తాం. ఓకే, నైతిక్ ప్రేయర్ చేయనన్నా, చక్కగా చేయి ప్రార్థన. ఇంగ్లీష్లో కూడా చేస్తూ ఉండు అప్పుడప్పుడు. కన్నడ అంటున్నాం ఈ మధ్యన, కన్నడ తెలుసా బాగా? కన్నడలో చేయి ప్రార్థన. మా అందరి చుట్టూ కనిపించండి మా అంతా నేర్చుకునేటాగా చూసుకోండి మాకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇంకా ల్యాప్టాప్ కనెక్షన్స్ ఏం లేకుండా చూసుకోండి. మా అందరి చుట్టూ కనిపించండి, మేము మంచిగా నేర్చుకుంటుంటే చూడండి, మాకు మంచి వాయిస్ నియండి సార్, మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకోండి సార్. మా అందరి చుట్టూ కంచి వేయండి, వాళ్ళందరూ ఫ్యామిలీ చుట్టూ కంచి వేయండి. మా శంకర్ మాకు మంచిగా నేర్పిస్తుంటే చూడగండి, వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ కంచి వేయండి. పాస్టర్ అంకుల్ గేమ్ చూస్తుంటే చూడండి, వాళ్ళందరి చుట్టూ కంచి వేయండి. వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ, వాళ్ళ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. మా అందరి చుట్టూ కంచి వేయండి. తండ్రి ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం బిడ్డల్లో ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, తల్లిదండ్రులందరికీ, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. వండర్ఫుల్ సార్.
సార్ మరి మనం తర్వాత అది అది గూగుల్ ఫార్మ్స్ కోసం అనుకున్నాం. అవునండి. అది ఎప్పుడు మీకు ఖాళీ అవుతుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఫ్రీగా ఉంటారండి కొంచెంసేపు. అలానే ఆ పిల్లలు అందరూ లీవ్ అయిపోండి. అంకుల్ నానా చెప్పు. అంకుల్ మా ఫ్రెండ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళు జాయిన్ అవ్వచ్చా కీబోర్డ్ కి? కీబోర్డ్ కి నైతిక్ నాకు రిక్వెస్ట్ పెట్టు, వాళ్ళకి ఫార్మ్ పంపిద్దాం, వాళ్ళ నెంబర్ నాకు పంపించు నైతిక్. అంకుల్ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు అంకుల్, అంటే మా క్లాస్మేట్స్. క్రిస్టియన్ కాకపోయినా పర్లేదు, వాళ్ళు ఫీజు కట్టగలరా? అయితే నాకు వాళ్ళ నెంబర్ పంపించు, నువ్వు రిక్వెస్ట్ పంపించు నాకు. ఓకే అంకుల్. వాళ్ళకి అప్లికేషన్ ఫార్మ్ పంపిద్దాం. ఓకే రైట్. ఓకేనా రైట్. అందరూ లీవ్ అయిపోండమ్మా, వెళ్ళిపోండమ్మా ప్రజల. మానస్వి ఎవరు వెళ్ళిపోమ్మా? అమ్మా లీవ్ అయిపోమ్మా, సంతోష్ సంకీర్తన లీవ్ అయిపోండి, అందరూ వెళ్ళిపోండి. సంతోష్ రిమూవ్ చేశానండి. ఓకే అయితే మీరు గూగుల్ ఫార్మ్స్ అని సెర్చ్ చేయండి మీ నెట్ లో. అంటే గూగుల్ కి వెళ్ళండి. అంటే గూగుల్ కి వెళ్ళండి. మీరు ఓపెన్ చేయండి, మీ మీ స్క్రీన్ షేర్ అవుతుంది నాకు. అంటే కింద మీరు అది ఎవరండి? ఎనీ డెస్క్. ఎనీ డెస్క్ అండి. సరే ఉండండి, అంటే అది బెటర్ కదా మీకు. ఇమ్మంటారా ఎనీ డెస్క్? ఓపెన్ అయిందండి. ఓపెన్ అయింది. అరే ఆ నంబరు సేమ్ నంబర్. ఇంటరాక్టివ్ లాగ్ ఆన్ దిస్ యూజర్. అయితే 1.143400 ఇంట్రా అంటే జూమ్ క్లోజ్ చేద్దాం. జూమ్ క్లోజ్ చేస్తాం అండి. చేస్తాను, క్లోజ్ చేస్తాను అండి. క్లోజ్ చేస్తాం. ఫోన్ లో ఉందా? ఫోన్ లో ఫోన్ బెటర్ అండి. రైట్.